హలో వెల్కమ్ టు వెల్కమ్స్ మీడియా కొన్ని దశాబ్దాలుగా దుబాయ్ నగరం ప్రపంచంలోనే నిర్మాణపరంగా మరియు సాంకేతికంగా అభివృద్ధి చెందిన నగరాల్లో ఒకటిగా మారింది దుబాయ్ లో నివసించే వారు అత్యంత ఇష్టపడతారు అందుకే మీరు దుబాయ్ లో మాత్రమే చూడగలిగే కొన్ని విషయాలను ఇప్పుడు చూద్దాం ఇందులో ముందుగా వాటర్ కార్ ఈ వాటర్ కార్స్ అనేవి సోకాల్లో ఉన్న ఒక అమెరికన్ కంపెనీ అయితే ముందుగా సోకాల్ అంటే ఏంటి సదరన్ కాలిఫోర్నియా సో ఇందులో ఈ అమెరికన్ కంపెనీ తయారు చేసిన కారులే ఇవి ఇది దుబాయ్ లో ప్రసిద్ధి చెందింది అయితే ఇది మొదటి వాణిజ్య నీటి కారు రెండు వేల పదమూడులో ప్రజలకు అందుబాటులోకి వచ్చింది అంతేకాకుండా ఎక్స్పెన్ ఫ్లైయింగ్ కార్స్ కూడా చాలా వైరల్ అయ్యాయి బట్ ఈ కార్స్ కోసం అయితే నేను నెక్స్ట్ వీడియో సెపరేట్ గా చేస్తాను ఇంకొకటి సో ఇప్పుడైతే ప్రెసెంట్ సెకండ్ ఏంటో చూద్దాం ప్రపంచ ఉన్న డ్రైవర్లకు ఉమ్మడిగా ఉన్న ఒక సమస్య ట్రాఫిక్ లో చిక్కుపోవడం అయితే ఈ సమస్య కోసమే దుబాయ్ లోని హెలికాప్టర్ టాక్సీలను ఈ నిరాశను దూరం చేస్తుంది హెలికాప్టర్ టాక్సీలు దుబాయ్ ఆకాశంలో ఎగురుతూ ధనవంతులు ప్రసిద్ధులు కార్లను ఒక ప్రదేశం నుంచి మరో ప్రదేశానికి తీసుకెళ్తాయి అయితే ఇందులో మూడవది చూద్దాం దుబాయ్ లో పోలీసుల అధికారులు కూడా స్టైల్ గా రైడింగ్ చేయడం చూడవచ్చు దుబాయ్ లోని పోలీసులు ఫెరారి బుగాటి లాంబోగిని వీధుల్లో పెట్రోలింగ్ చేయడం చూడవచ్చు దీని ప్రకారం ఇక్కడ పోలీసులు సూపర్ కాఫ్ అని చెప్పవచ్చు అయితే ఇందులో నాలుగోది ఏంటో ఇప్పుడు చూద్దాం అంబులెన్స్ లో ఆస్పత్రికి వెళ్లడం అనేది చాలా ఒత్తిడితో కూడిన ఒక అనుభవం కానీ దుబాయ్ లో ఇది అస్సలు కాదు ఇక్కడ అంబులెన్స్ చాలా లగ్జరియస్గా గా ఉంటాయి ఈ అంబులెన్స్ లో రోగితో పాటు ఇద్దరు వాళ్ళు కూడా కూర్చోవచ్చు అంటే కుటుంబ సభ్యులు కానీ ఫ్యామిలీ మెంబర్స్ ఇలా వీళ్ళు కూడా కూర్చోవచ్చు అంటే చూడటానికి ఒక మినీ హాస్పిటల్ లా ఉంటుంది అనుకోండి అయితే ఇప్పుడు ఐదవది ఏంటో చూద్దాం దుబాయ్ ప్రజలు చాలా మంది లగ్జరీ వస్తువులపై డబ్బు ఖర్చు చేయాలని ప్లాన్ చేస్తారు అయితే దుబాయ్ లోని మోటార్ వాహనాలు ఖచ్చితంగా మన దృష్టిని ఆకర్షిస్తాయి అవేంటంటే ముఖ్యంగా వజ్రాలు పొదిగిన మర్సు కార్ అయితే ఇది మామూలుగా ఉండదు అనుకోండి అంత బ్యూటిఫుల్ గా ఉంటుంది ఈ కార్ అయితే ఇప్పుడు ఆరోది చూద్దాం దుబాయ్ లోని బిల్డర్స్ లు ప్రతి ప్రాజెక్ట్ లో తమను తాము అధిగమించడానికి కొత్త సృజనాత్మక మార్గ కనుక్కుంటారు కొన్ని దేశాలు తమ తీరాల్లో లేదా ద్వీపాలలో విమానాశ్రయాలను నిర్మిస్తుంటారు అయితే దుబాయ్లో మాత్రం సరికొత్తగా ప్రపంచాన్ని నిర్మిస్తుంది ది వరల్డ్ దీవులు అయితే ముఖ్యంగా ఈ దీవులు ఏంటంటే ది వరల్డ్ ఐలాండ్స్ అని ఇంగ్లీష్లో అంటారు ఇవి ఆర్కిపెలాగా ఆఫ్ స్మాల్ ఐలాండ్స్ ఇవి ఎలా కన్స్ట్రక్ట్ చేస్తారంటే ఒక షేప్ ఆఫ్ ఎ వరల్డ్ లాగా కన్స్ట్రక్ట్ చేస్తారు సో మనం ఒక వరల్డ్ మ్యాప్ ని చూసినప్పుడు ఎలా అయితే ఉంటుందో అలానే ఒక ఆర్టిఫిషియల్ ఫామ్ లో దీన్ని కన్స్ట్రక్ట్ చేయడం జరుగుతుంది ఇవి కేవలం మనం దుబాయ్ లో మాత్రమే చూడగలం అంతేకాకుండా యార్క్ అంటే ఏంటో మీకు డౌట్ రావచ్చు దీనికి అర్థం ఏంటంటే ఎక్స్టెన్సివ్ గ్రూప్ ఆఫ్ ఐలాండ్స్ అని అర్థం ఎత్తైన భవనాలు మరియు మానవ నిర్మిత ద్వీపాలకు ప్రసిద్ధి చెందిన దుబాయ్ అనేక హోటల్ను కూడా కలిగి ఉంది ఇవి ఆ దేశానికి వచ్చే విదేశీ అతిథులను సముద్రం కింద గదుల్లో ఉండటానికి వీలు కల్పిస్తాయి ఈ సూట్లు సాధారణంగా అంబాసిడర్ లాగూన్ లో ఉంటాయి అతిథులు భారీ ధర చెల్లించి సముద్రం లోపల భాగాన్ని చక్కగా చూడొచ్చు చూడండి ఎంత లగ్జురియస్ గా ఉంటుందో మనం ఊహించవచ్చు తుసారిగా ఫ్రెండ్స్ వాటర్ కార్ హెలికాప్టర్ టాక్సీ లగ్జరీ అంబులెన్స్ ఇలా ఈ ఏడు దుబాయ్ లో మాత్రమే మనకు కనిపిస్తాయి ఇవన్నీ ఇప్పుడు చాలా ఆకర్షణీయంగా మారాయి ఇప్పుడే దుబాయ్ ఇలా ఇంత అప్డేటెడ్ వర్షన్ తో ఉంటే అప్కమింగ్ ఫ్యూచర్ లో దుబాయ్ ఇంకెంత అడ్వాన్స్డ్ టెక్నాలజీలో ఉంటుందో మరి చెప్పక్కర్లేదు అందుకే అనుకుంటా దుబాయ్ ని క్రియేటివ్ కింగ్డమ్ అని కూడా అంటారు సో చూసారుగా ఫ్రెండ్స్ ఇది ఈ రోజు వీడియో మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం అంటిల్ దెన్ కీప్ వాచింగ్ సావిస్ మీడియా దిస్ ఈస్ హాషిత సైనిగ్